సంగతి మీతో పంచుకుంటాను. యెషయ ప్రవచన గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యం నేను చదువుతాను, గమనించాలి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ వాక్యములో దేవుడు నిలిచి ఉన్నట్లు వ్రాయబడింది. ప్రియమైన సహోదరులారా, నిలిచి ఉండటం అనేది ఆపదలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆదుకోవటమే కాకుండా, లూకా సువార్త 22వ అధ్యాయము 28వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, ఓసారి యేసు ప్రభుకి చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో చాలామంది తొట్రిల్లారు, ఆ శ్రమలలో వెనుకకు తీశారు. అసలు యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియనట్లుగా నటించారు. కానీ ఈ వాక్యములో వ్రాయబడిన మాట తెలుసండి, కొందరు మాత్రం యేసయ్య శ్రమలో ఉన్నప్పుడు యేసయ్య కొరకు నిలిచి ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు స్వయముగా ఈ మాట చెప్తారు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే, మీరే. తెల్ల బట్టలు వేసుకొని వేదిక పైన క్రింద కూర్చొని ఉండవచ్చు, కానీ అందరూ ఒకలాగే కనబడతారు, కానీ నా కొరకు నిలిచి ఉండేవారు కొందరు ఉంటారు. వారి కొరకు, వారిలో కొందరి కొరకు నేను నిలిచి ఉండగలుగుతాను. మరొకసారి చెప్తున్నా, రెండు అర్థాలు ఇస్తాయి ఈ మాట. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి నిలిచి ఉండటమే కాకుండా, నిలిచి ఉన్నటువంటి ఆ వ్యక్తి కొరకు అంతం వరకు నిలిచి ఉండటం. నా ప్రియమైన సహోదరులారా, ఇంకొక మాట కూడా మీకు చెప్పాలని కోరుకున్నా, ఆదుకోవటానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక వ్యక్తి పక్షముగా అంతం వరకు నిలిచి ఉండటమే కాదు, ఒక వ్యక్తి పక్షముగా కానీ ఒక వ్యక్తి కొరకు కానీ యేసయ్య నిలిచి ఉంటే నిత్యత్వములోనికి వెళ్ళే వరకు కూడా ఆయన నిలిచే ఉంటాడు. అందుకే మొదటి శతాబ్దములో క్రీస్తు స్వార్థ నిమిత్తం అతసాక్షిగా మార్చబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, స్టెఫెన్ భక్తుడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, అతని రాళ్లతో కొడుతున్నారు, పాలెము వెలుపలకు ఈడ్చుచున్నారు, కాసేపట్లో అతడు ప్రాణాన్ని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో స్టెఫెన్ భక్తుడు ఆకాశం వైపు తేరిచూస్తున్నాడు, దేవుని సింహాసనం కనబడుతుంది, ఆ సింహాసనంలో లేక దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు నిలిచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు. ఆ స్టెఫెన్ భక్తుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మీకు అర్థమైంది అనుకుంటాను, నా ప్రభువైన యేసుక్రీస్తు మీ కొరకు నిలిచి ఉంటే మిమ్మల్ని ఆపదలలో
ఆదుకోవటమే కాదు, అంతమ వరకు నా ప్రభువైన యేసుక్రీస్తు మీ పక్షముగా నిలిచి ఉండబోతున్నారు. అంతమ వరకు మీ పక్షముగా నిలిచి ఉండబోతున్నారు. మీ యందు దయ చూపవలెనని, మిమ్ములను కరుణింపవలెనని నా యేసుక్రీస్తు మీ కొరకు నిలిచి ఉన్న దేవుడు. కొన్నిసార్లు మీరు ఏమనుకుంటారంటే, నా కొరకు గ్రామం నిలబడుతుంది, నా కొరకు మా కులస్తులు నిలిచి ఉంటారు, మా కొరకు డబ్బుంది, పొలాలున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి అని భ్రమపడుతూ ఉంటారు. అవన్నీ అక్కడికి రావు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లనే మీకు ఫలితాలు ఉండబోతున్నాయి. ఒక నాలుగు మాటలు మీతో పంచుకుంటా. యేసయ్య నిలిచి ఉన్న ప్రతి చోట ఒక అద్భుతం జరిగింది, ఒక ఆశీర్వాదం కలిగింది. ఆయన నిలిచి ఉన్నప్పుడే మీరు స్పందించాలి, ఆయన నిలిచి ఉన్నప్పుడే ఆయన మీరు వేడుకోవాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయములో ఆఖరి మాటలు మీరు గమనించాలి. 32వ వాక్యం, ఓసారి యేసుక్రీస్తు ఆయన సస్యేయుడిగా సంచరిస్తున్న రోజుల్లో ఇలాగే ఒక గ్రామానికి వచ్చారు. అందరూ ప్రార్థనలు చేయించుకుంటున్నారు, ఆయన నోట వచ్చే సుబోధలు వింటున్నారు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, శక్తిగల కార్యములన్నీ జరుగుతున్నాయి. ఊరంతా అలజడి, ఏసయ్య వచ్చాడంటే సంబరాలు. ఆ త్రావ ప్రక్కన ఇద్దరు గుడ్డివారు కూర్చున్నారు. ఆ ఇద్దరు గుడ్డివారు కూర్చున్నప్పుడు వారి గురించి నేను చాలా తీవ్రంగా ఆలోచన చేశా. ఎందుకో తెలుసండి, వీడు గుడ్డివాడే, వాడు గుడ్డివాడే. గుడ్డివాడు మంచోడు ప్రక్కన కూర్చుంటే బాగుంటుంది, కాస్త కళ్ళు కనపడేవారు పక్కన కూర్చుంటే ఏదైనా చెప్పగలుగుతారు, బాగుంటుంది. గుడ్డోడు గుడ్డోడితోటే స్నేహమా? వినాలి. ఇది నేను చూసినప్పుడు అంతా కొన్నిసార్లు మన గ్రామాలు గుర్తొస్తాయి నాకు. సాయంకాలం 6-7 అయిందంటే ఈ ఇంట్లో నుంచి ఒక ఆయన గారు బయలుదేరతారు, ఆయన టవల్ ఒకటి తీసుకొని తల మీద అని కూడా బయలుదేరుతాడు. ఆ భార్య కనిపెట్టింది అక్కడ గిన్నెలు కడుగుతా, ఎక్కడికే అంటది, చల్లగా ఉంది లేవే, టెల్లి వస్తాను, మిరపకాయ బజ్జీలు రెడ్డి తిని వస్తాడు పాప అనుకుంది. అంతే నేను బయలుదేరగానే విన్నారా, అక్కడ ఇంకో ఆయన ఉంటాడు, ఈయన ఫ్రెండు, ఆయన అక్కట్టవలే అని బయలుదేరుతాడు. ఇద్దరు సారాయిగూడ దగ్గర కలుసుకుంటారు, బ్రాందీ షాపుల దగ్గర కలుసుకుంటారు. విన్నారండి, త్రాగుబోతు త్రాగుబోతుంటే స్నేహం చేస్తాడు. సినిమాల చుట్టూ తిరిగే మనిషి సినిమాల చుట్టూ తిరిగే వ్యక్తితోటే స్నేహం చేస్తుంది, దొంగ దొంగతోటే స్నేహం చేస్తారు. ఈ ఇద్దరు గ్రిడ్డివారు ఒకడు ప్రక్కన ఒకడు కూర్చున్నారు. రే గుడడా, వారి పేర్లు ఎక్కడున్నాయండి? వీడంటాడు, ఏంట్రా గుడ్డోడా, వీరెవరు మంచోళ్ళతో స్నేహం చేయరు. ఇద్దరు గుడ్డోలు బయలుదేరి దావీదు కుమారుడా, గుడ్డివారిని కరుణించు. 32వ వాక్యములో వ్రాయబడింది, యేసు నిలిచి, యేసు నిలిచి వారిని పిలిచి. యేసు ఎందుకు నిలిచి ఉన్నాడు? జీవితకాలమంతా గుడ్డితనములో నడిపించబడుతున్నటువంటి మనిషి యొక్క గుడ్డితనాన్ని తొలగించాలని
యేసు క్రీస్తు నిలిచి ఉన్నాడు. భౌతికముగా అందులైన వారు ఉంటారు, భౌతికమైన గుడ్డితనముగా పుట్టి పెరిగిన వ్యక్తులలో ఏ తప్పు ఉండదు, ఏ పాపము ఉండదు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే ఒక గుడ్డితనం ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయము మీరు 40-41 ఈ వాక్యాలు నోట్ చేసుకోండి. అప్పుడు యేసయ్య ఈ మాట అంటాడు చూడండి, మీరు గుడ్డివారుగా పుట్టి ఉంటే అసలు మీ యందు పాపం ఉండేది కాదు. కళ్ళు ఉన్నాయని చెప్పుకొని గుడ్డివారి వలె ప్రవర్తిస్తున్నారే, అదే పాపం. కళ్ళు ఉన్నాయని చెప్పుకొని కళ్ళు లేని గుడ్డివారి వలె ప్రవర్తిస్తున్నారు. దేవుడు మనిషికి కళ్ళు ఇచ్చినందుకు ఆ కళ్ళతో చూడవలసినవి ఏమిటి? బాగా ఆలోచన చేయాలి నా ప్రియమైన సహోదరులారా. 39వ వాక్యంలో యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాట తెలుసండి, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావాలి. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అనే మాట ఏమిటి? అందుకు తీర్పు తీర్చుటకే ఈ లోకానికి నేను వచ్చాను. యేసయ్య ఈ లోకానికి వచ్చినందుకు చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను తీర్పు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని అంటారు. అంటే యేసును చూచిన తర్వాత ఇక లోకాన్ని పాపాన్ని చూడకుండా ఒక వ్యక్తి గుడ్డివాడు కావాలి. ఒకప్పుడు సాతాను చేత మీ మనోనేత్రములు మూయబడి భౌతికమైన నేత్రాలతో మీరు ఈ లోకాన్ని చూశారు. కళ్ళు రెండే కనపడితే మనకి మనస్సు అనే నేత్రాలు ఉంటాయి. మనస్సు అనే నేత్రాలు, ఆ మనస్సు అనే నేత్రాలు తెరవబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే పాపం ఏదో పవిత్రత ఏదో గుర్తిస్తాడు, నీతి ఏదో దుర్నీతి ఏదో గుర్తిస్తారు, మంచేదో చెడేదో గుర్తిస్తారు, ఏది పవిత్రతో ఏది అపవిత్రతో గుర్తిస్తారు. పిల్లలు ఎదుగుతున్నారే, ఆ పిల్లలు ఎదిగే సమయంలో ఆ పిల్లల ముందు నేను సిగరెట్లు త్రాగితే నా పిల్లలు ఏమి నేర్చుకుంటారు, నేను సారాయి తాగుతూ ఉంటే భ్రాంతి త్రాగుతూ ఉంటే, నేను అక్రమ సంబంధాల్లో పడితే, నేను విత్తుకున్న దాన్ని బట్టి నా పిల్లలు అదే పంట కోసుకుంటారు కదా అని కాస్త జ్ఞానముతో ఆలోచన చేస్తారు. కళ్ళు లేని గుడ్డివాడు ఏం చేస్తాడు? ఏమి ఆలోచన చేయకుండా తన ఇచ్ఛలు తన కోరికలు నెరవేర్చుకుంటూ నడిపించబడతారు. సమస్తాన్ని తేటగా గుర్తించలేదు. ప్రియమైన సహోదరులారా, కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. సాతాను గారు చేసే పని ఏంటంటే ప్రప్రథంగా చూడండి, ఆ దంపతుల దగ్గరకు వచ్చాడు ఆదాము హవ్వ. ఏంటి ఈ వృక్ష ఫలాలన్నీ కాదు, ఈ వృక్ష ఫలం తింటేనే మేము చచ్చిపోతామంట దేవుడు చెప్పారు అని. అప్పుడు సాతాను గారు అంటాడు, మీరు చావనే చావరు, ఆ వృక్ష ఫలం ఎప్పుడైతే మీరు తింటారో మీ కళ్ళు తెరవబడతాయి. విన్నారండి, అదే హవ్వ స్థానంలో మీరు ఎవరైనా ఉన్నారనుకో కొంచెం ఆలోచించొద్దా, ఒరే సైతానుగా అది తింటే మా కళ్ళు తెరవబడతాయి అని చెప్తే ఏంటరా, మా కళ్ళు ఉన్నాయి కదరా, మేము గుడ్డోళ్ళం ఇప్పుడు అనొద్దండి. సాతానుకు మీరు అవకాశం ఇస్తేనేమో భౌతికమైన చూస్తారు, భౌతికమైన నేత్రాలు వాడు తెరుస్తాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తేమో మీలో ఆత్మ నేత్రములు తెరుస్తాడు,
మనోనేత్రాన్ని తెరుస్తాడు. కళ్ళు ఉన్నాయని చెప్పుకుంటూ ప్రేమైన సహోదరులారా, సమస్తమును గుర్తించలేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నారేమో, ఈ మొదటి రాత్రి సభలోనే ఇప్పటికే కళ్ళు లేని గుడ్డి వారి వలె ప్రవర్తించి వ్యక్తిగత జీవితాన్ని పోడు చేసుకొని, కుటుంబ వ్యవస్థను పోడు చేసుకొని, వరసవాయులు తప్పి విధి విరుద్ధంగా ప్రవర్తించి కన్ను మిన్ను కానుకొని నడిపించబడి, ఇప్పటికే తీరని వ్యాధులు, బాధలు, దరిద్రత, తలెత్తుకోలేని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతూ ఉండగా ఈ మొదటి రాత్రి సభలో మీరు నశించిపోవుట ఇష్టపడని నా దేవుడు మీ కొరకు నిలిచి ఉన్న రాత్రి రాత్రి నిలిచి ఉన్న రాత్రి రాత్రి మనిషి యొక్క గుడ్డితనం ఈ రాత్రి తొలగించబోతూ ఉన్నారు. చేతుల పైకేది చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రాత్రి మీ గుడ్డితనం తొలగిపోవునుగాక, మీ మనోనేత్రములు తెరవబడునుగాక, మనస్సు అనే నేత్రం తెరవబడి పాపమేదో పవిత్రత ఏదో మంచేదో చెడేదో సమస్తమును పరీక్షించగలిగినటువంటి స్థితికి నా దేవుడు ఒక్కొక్కరిని తీసుకొని వచ్చునుగాక. భౌతికమైనవి కొన్ని మీ కళ్ళు మూస్తాయి. నిజమే, బాలాకిచ్చే బహుమానం మీద దృష్టి నిలిపాడు బిలాము అనే ఒక వ్యక్తి, అందుకని ఆయన కళ్ళు మూయబడి గాడిదలకు గంత కట్టి గాడిదకెళ్తా ఉన్నాడు. ఆశ్రయించబడిన ప్రజలను శపించాలని మార్గ మధ్యలో దూషణ ఖడ్గము చేతపట్టకున్న దేవదూత నిలిచి ఉన్నాడు. ఆ గాడిద కనపడింది, కానీ గాడిదెక్కిన ఈ గాడిద కనపడలేదు దేవదూత. దేవుడు బిలాము కన్నులు తెరిచినప్పుడు దూషణ ఖడ్గము చేతపట్టుకున్న దేవదూత కనిపించారు. అంటే ఈ లోకములో కొన్ని కళ్ళు మూయబడేటట్లు చేస్తాయి. నీటి ఓట అక్కడే ఉంది, విన్నారండి? ఆ నీటి ఓట చుట్టే తిరుగుతుంది, ఆ నీటి ఓట గుర్తుపట్టలా. దేవుడు ఆఖర కళ్ళు తెరిచినప్పుడు అక్కడే నీటి ఓటను చూసింది, ఇక్కడే ఉందా? సాతాను గాడు అలా మీ కళ్ళను గప్పుతాడు. సమస్తమును తేటగా చూడాలి, పాపాన్ని పాపముగా గుర్తుపట్టాలి. ఏది మీకు హాని కలగ చేస్తుందో దాన్ని గుర్తించాలి. కళ్ళు లేని గ్రిడ్డి వారి వలె ప్రవర్తించకూడదు. మీరు ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఒక తేలు వచ్చింది, తేలు అమ్మాయి సగరమా తేలు వచ్చింది, రావే రా పిల్లని పిలిచి భలే ఉంది దాన్ని కొండి పట్టుకో, దాని పక్కన నిలబడు అమ్మ ఫోటో చేస్తాను, స్మైల్ ప్లీజ్ అంటారా? అంటారా? ఓ పామే వచ్చింది అనుకోండి, ఓ నాగేంద్రే పాము వచ్చింది భలే పడగిప్పింది పక్కన నిలబడి ఫోటో చేసి అంటారా? చెప్పండి, మీరు చెప్పండి, తేలు వచ్చినా పాము వచ్చినా ఏమండి చెప్పు తీసుకొని చంపటమో లేకపోతే ఉసుగోయలు తెచ్చి చంపటమో చేస్తారు, ఏం దాంట్లో విషయం ఉంది? అది ఏమండి కుట్టినా కరిసినా హాని కలిగిద్ది అని తెలుసు, తేల్లో పాములో విషం ఉందని తెలిసే ఏమండి పాపం ఎంత విషమైందో తెలుసా? పాపము ద్వారా వచ్చే జీతం ఏమిటో తెలుసా? ఆ పాపము ద్వారా వచ్చే జీతం మరణం. రక్తములో మార్పులు వస్తాయి, క్యాన్సర్ గట్లు పడతాయి, త్రాగుబోతులు, పిల్లలు గుండెలకు బెజ్జాలు పడిపోతున్నాయి. మనిషి అలాంటి స్థితికి వెళ్తున్నాడు, అవి గుర్తిస్తున్నారు. మరి ఇవి గుర్తించలేకపోతున్నారే. అందుకే కరుణ కలిగిన నా ప్రభువైన యేసుక్రీస్తు
ఎవరు నశించిపోవుట ఇష్టపడని దేవుడు, నేను ప్రకటించు నజరేయుడైన యేసు జాలిపడే దేవుడు, కనికరపడే దేవుడు, దయ చూపించే దేవుడు. మీ ఒక్కొక్కరి ఎడల కనికరము చూపటానికే ఈ రాత్రి నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నిలిచి ఉన్నాడు. మీ గుడ్డితనాన్ని తొలగిస్తాడు. గుడ్డితనము ద్వారా అనుభవించిన నష్టాలిక చాలని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు చెప్పినట్లుగానే శిలువ వేయబడ్డారు, గాయపరచబడ్డారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, మృతులలో నుండి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన వెంబడించేవారు భయాంధాల మధ్యలో కలవరపడుతూ ఉన్నారు. పచ్చని చెట్టుకే ఆ గతి పడితే మా పరిస్థితి ఏమిటి అని. ప్రేమైన సహోదరులారా, ఒక గదిలో కూర్చొని కలవరపడుతూ ఉండగా యేసుక్రీస్తు వారి మధ్యలో నిలచి అనే పదం రాయబడింది. వారి మధ్యలో నిలచి మీకు సమాధానము కలుగునగాక. ఒక వ్యక్తి కొరకు యేసుక్రీస్తు నిలిచి ఉంటే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ సమాజానికి నా ప్రభువైన యేసుక్రీస్తు ఏ ఆందోళన మధ్యలో కలవరపడుతూ ఉన్నా నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు సమాధానము కలగజేయబోతున్నారు. సమాధానాన్ని కలగచేసే దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. ఆయన సమాధానం అన్నక కర్త. ఎవరనుకున్నారు యేసుక్రీస్తు అంటే కులకర్త కాదు, మతకర్త కాదు, విప్లవ కావుడు కాదు, ఊరు వెలుపల ఉండేవారికి, ఏదో తక్కువ కులం వారికి దేవుడేమో అని అనుకోవద్దు. అది మీ భ్రమామి అమాయకత్వం. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పాపము లేని దేవుడు, పాపము చేయనివాడు, పాపులలో కలవనివాడు, పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు. కామాలు, క్రోధాలు, మోహాలు, మదమత్సర్యాలు లేనివాడు, దేవుడు అనుటకు యోగ్యుడు, అర్హుడు, చేతులెత్తి దండము పెట్టగల సుచరిత్ర కలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి ఎన్నో సుబోధలు చేసి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు. ఆయన ద్వారా కుంటివారు లేచి నడిచారు, మగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, గుడ్డివారు చూపు పొందటమే కాదు కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, పాపములో నుంచి మనిషి విడుదల పొందాడు. అదే సమయంలో కలవరపడుతున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ద్వారా ఏమండి సమాధానం పొందారు. ఎందుకంటే మనిషిలో పాపం ప్రవేశించినప్పుడు ఆ పాపం చేసిన వ్యక్తికి సమాధానం ఉండదు. మీరు అందుకే ఇంటికి వెళ్ళి చదువుకోండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో బైబిల్లో ఆమెకు పేరే లేదు. చిన్న వయసులో తెలుసో తెలియక ఒక పాపం చేసింది, ఆ ఊరోళ్ళంతా ఆ అమ్మాయికి పాపాత్మురాలు అని పేరు పెట్టారు. యేసు ప్రభువుకు ఊరొస్తే
ఊరువారందరూ పాపాత్మురాలు అన్నారు కానీ పాపములో నుండి నన్ను విడిపించలేకపోయారని ఆ పాపాత్మురాలు యేసయ్య పాదాల దగ్గర పడి కలనిండా కన్నీళ్లు పెట్టి పశ్చాత్తాపపడింది. ఆమె యొక్క పశ్చాత్తాపం ఆ విస్తారమైన ప్రేమ విస్తారమైన పాపాలు క్షమించబడేటట్లు చేసింది. యేసు ప్రభు అంటారు, నీ పాపాలు క్షమించబడి ఇప్పుడు సమాధానము గలదానవై వెళ్ళు. ఆమెకి అప్పులొచ్చి కాదు కలవరం, భర్త మాట వినట్లేదని కాదు కలవరం, పిల్లలు సహకరించట్లేదని కాదు కలవరం. మరి ఆమె కలవరం ఏమిటి? ఆమెకి సమాధానం ఎందుకు? సమాధానము గల దానవై వెళ్ళు అని యేసుప్రభు అనటానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న పాపం ఆమెను కలవరపరుస్తుంది. పాపం మనిషిని కలవరపరిచింది. మరొకసారి చెప్తున్నా, పాపం ఒక ఇంట్లో ప్రవేశిస్తే, ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే ఆ వ్యక్తిని కుటుంబాన్ని కలవరపరుస్తుంది, సంఘాన్ని కలవరపరుస్తుంది. ఆ పాపము వేరు పెరికి వేయగలిగిన మార్గం భూప్రపంచములో మరొకటి లేదు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే పాప నివారణ పొందునట్లుగా చక్కని ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. పాపాన్ని సమూలముగా తొలగించగలిగిన వాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. తెలుసో తెలియకో పాపం చేసి ఆ పాపము ద్వారా కలవరపడుతూ తొందరపడుతూ ఏమండి నా బ్రతుకులో నెమ్మది లేదు, సమాధానం లేదు, క్షేమంగా బ్రతకలేకపోతున్నాను అనుకుంటూ ఉన్నావేమో, నా ప్రభువైన యేసుక్రీస్తు రాత్రి మీ కొరకు నిలిచి మీకు సమాధానమును కలగ చేయబోతూ ఉన్నారు. అందరు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగాను, ఆయన మన సమాధానమై ఉన్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మీకు సమాధాన స్థితిని కలగ చేయబోతున్నారు. మన సమాధానార్థమైన శిక్షను యేసుక్రీస్తు భరించాడు. మనిషి పుణ్యయాత్రలు చేసినా, పాదయాత్రలు చేసినా, ఎగిరెగిరి గంటలు కొట్టినా, గోపురాల చుట్టూ తిరిగినా, తపస్సులు చేసినా చేస్తున్నారు. నేను అనుకుంటాను చాలా భక్తి ఉందిరా, మునుగుతూ ఉన్నాడు పాపం, మునుగుతూ ఉన్నాడు మూడుసార్లు ముక్కు మూసుకొని, భక్తి బాగానే ఉంది వీడికి, చెన్నీళ్ళలో కూడా మునుగుతున్నాడు అనుకున్నా. మూడుసార్లు మునిగి ఒడ్డుకు రాగానే ఏమనే ఒడ్డు మీద ఉన్న ఒకడు బ్రాంతి చేసా పెట్టాడు అన్నట్లు. నేను అన్నాను అదేంటిరా ఎందుకు మునిగావు? భక్తి కొరకండి. మరి ఎందుకురా బ్రాంతీశేషా నోట్లో పెట్టావు? చలిపోవటానికండి అన్నాడు. చూశారండి, భక్తి చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏం భక్తి ఇదండి చేసేది? మునగటం మంచిదే మునగటం, మళ్ళీ భ్రాంతి ఎందుకు? ఒక మాట చెబుతూ మీరేమనుకోరుగా, ఒక ఆయన ఏదో పాపం యాత్రకి వెళ్ళాడు, ఏ యాత్ర వెళ్ళాడు, 7 రోజులు యాత్ర. ఒరే ఫ్రెండ్కి పిలిచి నువ్వు కూడా రానా, ఇద్దరు వెళ్దామని, నా దగ్గర డబ్బులు లేవు రా అంట. ఒరే ఆ యాత్రకి వెళ్తే పుణ్యాలన్నీ వస్తాయంటారా అంటే, వాడు దోసకాయ కొనిచ్చాడు. ఎందుకురా దోసకాయ ఇచ్చావంటే, నేనే దోసకాయ అనుకో, దోసకాయ నేను అనుకో, నీ సంచిలో పెట్టుకొనే నువ్వు మునిగిన చోట దీన్ని ముంచు, నువ్వు పెట్టు పెట్టుకుని నువ్వు దీన్ని పెట్టు, నువ్వు దీనికి తాడు దీన్ని దిప్పు. వీడు డీప్ ఫ్రెండ్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాడు గుర్తు వచ్చినప్పుడంతా దోసకాయని చూస్తున్నాడు. రే ఆడు తిప్పిన చోట తిరిగిన చోట ఈ దీన్ని తిప్పటం, ఆడు మునిగిన చోట దీన్ని ముంచటం. మొత్తం మీద 5-6 రోజులు యాత్ర అయిపోయింది. ఇక ఫ్రెండ్ని పిలిచి ఎన్నో పుణ్యాలు కట్టుకున్న దోసకాయరా, ఎన్నో పుణ్యాలు కట్టుకుంది, అన్ని నామాలు అన్ని బొట్లు అన్నీ అయిపోయినాయి, భార్య పిల్లలు కోసుకొని తినండి అనడంట. ఇంటికి వెళ్ళి భార్యను పిలిచి పిల్లలను పిలిచి టేబుల్ మీద పెట్టి అందరు ధ్యానంలో ఉండి కోయగానే
దాంట్లో నుండి పురుగులు బయటకు వచ్చినాయి. పురుగులు ఉన్నాయంటండి, 7 రోజులు మరి తిప్పితే పురుగులు ఉండవు. మన వాళ్ళు లేరు, మన అమ్మక్కలు అమ్మలక్కలు కలుపులు కానీ వెళ్తారు కలుపులకు పొలాల్లో. ఒక ఆమెకి నడుమేమో వంగదు, బతకం ఎక్కువ ఆమెకి వంగదు పెరగదు. కలుపు కరపని చోట అంత దొక్కుతూ ఉంటుంది. అందుకో ఇంత కనెక్ట్ అయ్యారంటే ఈ దొంగలంతా చేసిన వాళ్ళే. లేకపోతే ఇంత కరెక్ట్గా నవ్వుతారన్నా, ఇంత నవ్వారంటే అందరు దొక్కారు. ఏసయ్య త్రక్కడు కప్పిపెడడు, పాపపు వేరును పెరికి వేస్తాడు. పట్టో చప్పట్లు గట్టిగా ఏసయ్య పాపపు వేరును తొలగిస్తాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. పాపపు వేరును తొలగించగల దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. మనిషి యొక్క జన్మ కర్మ పాపాలను తొలగించగల దేవుడు ఈ రాత్రి అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మిమ్మల్ని కలవరపరిచే ప్రతి కార్యం తొలగిపోతుంది ఈ రాత్రి. ఏసయ్య మీ వ్యక్తిగత జీవితానికి కావలసిన సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. ఏసయ్య మీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. ఈ కూడికల ద్వారా మీ గ్రామానికి సమాధానము కలుగునుగాక, మీ కుటుంబానికి సమాధానము కలుగునుగాక, మీ సంఘాలకు సమాధానము కలుగునుగాక, మీ సమస్తములో సమాధానము ఉండునుగాక. రోమపత్రిక 5వ అధ్యాయంలో 11వ వాక్యంలో మీరు గమనించండి, ఆఖరి మాటలో ఒక మాట వ్రాయబడింది, ఆయన ద్వారా ఇప్పుడు మనము సమాధాన స్థితిని పొంది ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి సమాధాన స్థితిని పొందుతారు. యేసుక్రీస్తు ద్వారా ఒక వ్యక్తి సమాధానముగా బ్రతుకుతారు. యేసుక్రీస్తు ద్వారా, వినండి ఒక మాట చెప్తాను, ఒక ఊరిలో రహబు అనే ఒక సహోదరి ఉందండి. ఆమె అంటే ఆ ఊరు వాళ్ళందరూ గెట్టదు, అందరి చేత పతిత అని పిలువబడిన వ్యక్తి. అందుకే ఊరు వెలుపల ఆ ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని ఉంది. ఆమె వృత్తి ఏదండి, ఆమె ఇంటికి అందరు రావాలి వెళ్ళాల్సిందే. బ్రతుకు తెరువు కొరకు ఒళ్ళమ్ముకొని బతికే మనిషి అనుకోండి. ఆ పట్టణాన్ని వేగు చూడటానికి 2 దైవజనులు వచ్చారు. ఆ సంగత పట్టణస్తులకు తెలిసి వారిని తరమటం ప్రారంభించారు. ఈ రహాబు ఇంట ఆ దైవ సేవకులు ప్రవేశించారు. వినండి ఒక్క మాట, ప్రవేశించిన వెంటనే ఆమె దైవ సేవకులు వీరని గుర్తించారు. అందరితో ప్రవర్తించిన ప్రవర్తన వేరు, వీరితో ప్రవర్తించిన ప్రవర్తన వేరు. ఆమె ఇంటికి ఎవరు వచ్చినా తమాషాలు పడతా వస్తారు, త్రాగుబోతులు వస్తారు, పేకాటాడే వాళ్ళు వస్తారు, వ్యసనాలు తీర్చుకోవడానికి వస్తారు. ఆమె కూడా అలాగే ప్రవర్తిస్తుంది. కానీ ఈ దైవ సేవకులను చూచినటువంటి ఆమె వృత్తికి వేషైనా ఏమండి వారి యొక్క పరివర్తన మార్చుకుంది. వృత్తికి పాడైన మనిషే, వృత్తికి చెడిపోయిన మనిషే, కానీ దైవ సేవకుల దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి ఒక మాట అన్నది, అయ్యా ఐగుప్తు దేశంలో నుంచి మీ సైన్యమంతా పాలుతేనలో ప్రవహించే దేశానికి వెళ్తున్నారట, మీ ఎదుట దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆరి నేలలు చేశారు, ఆకాశం నుంచి మన్నాను మీరు తిన్నారు, నీళ్లను త్రాగారు, మీ ఎదుట నిలిచిన శత్రువులందరూ ఓడిపోయారు, మీ దేవుని గూర్చి మేము విన్నాం, మీ దేవుని ప్రభావాన్ని గూర్చి మేము విన్నాం. బాగా వినాలి, క్రొత్త నిబంధనలో ఎప్పుడో వ్రాయబడింది వినుట వలన విశ్వాసం కలిగిద్దని. వృత్తికి పాడైన మనిషి అయినా దేవుణ్ణి గూర్చి వింటుందేమే.
ఆ వినుట వలన ఏమక విశ్వాసం కలిగింది. మీ దేవుడు సజీవుడు, పరాక్రమ కలిగిన దేవుడు, మాట పడనియని దేవుడు, మీ పక్షముగా ఉన్న దేవుడు. గద్ద తన రెక్కల మీద తన పిల్లలు మోసినట్లుగా మిమ్మల్ని మోసుకొని వస్తున్నాడు. మీ ఎదుట నిలిచిన రాజులు హతమార్చబడ్డారు. ఈ పట్టణం మీదకి ఒక రోజున వస్తారు, దీన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. అయితే మీకు నేను ఉపకారం చేశాను కనుక ఈ దేశం మీదకి వచ్చినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను రక్షించండి అయ్యా. చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి, ఆమె ఏ వర్తమానాలు విన్నారండి? ఎవరో చెప్తా ఉంటే విన్నదా? ఇద్దరు దైవజనులు ఒకేసారి అడుగు పెట్టారు. ఆ ఒక్కసారి అడుగు పెట్టిన కారణాన్ని బట్టి ఆ దైవ సేవకులు అంటారు, అమ్మాయి ఈ కిటికీ గుండా మమ్మల్ని దించావు కదా. అవునయ్యా, ఈ కిటికీ ఒక ఎర్రదారం కట్టుకో. ఎందుకయ్యా? అదేలే మా సమాజంలో చెప్తాం, ఎరుకో పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఏ ఇంటి కిటికీకి ఎర్రని దారం ఉందో ఆ ఇంటిని మాత్రం మీరు పాడు చేయబాకండి రా, కాల్చివేయబాకండి అని మేము చెప్తాము. అలాగేనయ్యా అని ఎర్రని దారం కట్టుకుంది. చూడండి ప్రియమైన సహోదరులారా, ఒకరోజున ఆ పట్టణం మీదకి వచ్చారు. ఆ పట్టణమంతా అగ్ని చేత కాల్చబడుతూ ఉంటే ఈమె, ఈమె కుటుంబ సభ్యులు మాత్రం ఆ తగలబడుతూ కాల్చబడుతున్నటువంటి పట్టణములో ఆ ఇంటిలో సమాధానముగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, సమాధాన స్థితి పొందటం అంటే ఇదండి. చుట్టూ పట్టణమంతా తగలబడుతుంది, కానీ ఆమె ఇంటి వారు మాత్రం ఆ ఇంటిలోనే, ఆ ఇంటిలోనే. కారణం ఏంటంటే ఆ ఇంటిలో దైవ సేవకులు అడుగుపెట్టారు. దైవ సేవకులు అడుగుపెట్టిన ఆ ఇల్లు కాల్చబడలే, దైవ సేవకులు అడుగుపెట్టిన ఆ ఇల్లు హతమార్చబడలే, అగ్నికి ఆహుతి కాలేదు. ఇలాంటి మాటలు విని చదివి ఏ గ్రామస్తులను పిలిచినా ఒక్కసారి నేను ఆ ఊర్లో అడుగుపెట్టి రావాలనుకుంటాను. నిజమండి, నేను ఒక్కొక్కసారి కారులో వెళ్తూ ఉంటే కొన్ని పట్టణాలు నేను చూడని పట్టణాలు కూడా తగులుతాయి. పెద్ద పెద్ద మండలాలు, జిల్లాలు, కారు ఆపి కాసేపు ఆ పట్టణం కాలు మోపుతాను. ఒకసారి కాలు మోపి చిన్న ప్రార్థన చేసి ఆ పట్టణాన్ని అంతా చూసి వస్తాను. ఎందుకంటే వాక్యం అంటుంది, నువ్వు అడుగుపెట్టు, అడుగుపెట్టిన స్థలాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, నువ్వు చూడు, చూసిన దాన్ని నీకు ఇస్తాను. ఒక్కసారి అడుగుపెట్టినందుకే ఆ ఇల్లు అగ్నికి ఆహుతి కాలేదంటే, ఆ ఇల్లు సమాధానపు స్థితిలో ఉందంటే కొంచెం ఆలోచన చేయాలి. ఆమె యేసుని గురించి వినటమే కాదు, దైవ సేవకులు ఇంటికి రావటమే కాదు, ఆ ఎర్రని దారం కట్టబడింది కిటికీకి. ఎరుపు అంటే, ఎరుపు అంటే యేసు రక్తానికి సాదృశ్యం. ఐగుప్తు దేశంలో కూడా సంహారపు దూత ప్రవేశించకుండా ఆ ఇంటి గుమ్మాలకు నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తపు గుర్తుంది. అందుకే సంహారపు దూత ప్రవేశించలే. ఈ రాత్రి నీ పెదవుల ద్వారమున యేసు రక్తమనే ఉచ్చరణ ఉంటే, యేసు రక్తమనే ఉచ్చరణ ఉంటే, ఆ యేసు రక్త ఉచ్చరణ ద్వారా నీలోనికి అగ్ని ప్రవేశించొద్దు. కలవరం రా, నీ కుటుంబం, మీ వ్యక్తిగత జీవితం సమాధానపు స్థితిలో ఉండబోతుంది. ఏదొకసారి ప్రస్తుతం మేము సమాధాన స్థితిలో ఉన్నాము అనేవారు అలేలి అని చెప్పండి. నిజమేనా? ఒక ఊర్లో రట ఏదో తగలబడుతుంది అంటే 10 మంది చూస్తా ఉన్నారు, తాగుతా ఉంటే ఏం చేయలేక ఒకడు అడావుడికి వచ్చి బైక్ పక్కన పెట్టి, బుద్ధి ఉందా, జ్ఞానం లేదా, అసలు ఒక్కడికన్నా. అప్పుడు వచ్చాడు కదా పాప, ముందు నుంచి నాయన, ముందు నుంచి వస్తే అంత అర్థమయ్యేది మ్యాటరు. అప్పుడు వచ్చా ఏమండి, సిగ్గులేని బుద్ధి
ఫోరే రా అంటే మీకు అర్థమవుతుందా? తగలబడతా ఉంటే ఒక్కడన్నా ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయట్లేదా, చూస్తా ఉన్నారని ఈడు బాధ. ఎక్కడన్నా ఫోన్ చేయట్లేదు ఫైర్ స్టేషన్ గుడ్ల గుబ్బులా చూస్తున్నారు. ఏంటి ఫోన్ కలవట్లేదంటే పక్కన ఉన్నాడు ఒకడు వచ్చి, అయ్యా ఏంట్రా మళ్ళీ అయ్యా అంటాం, తగలబడేది ఫైర్ స్టేషన్ అని అయ్యా. ఇంకెవరికి చేస్తారు ఇప్పుడు? అర్థమైంది మీకు? ఫైర్ స్టేషనే తగలబడితే ఇంకెవరికి ఫోన్ చేయాలండి? వీరి ద్వారా, గ్రామం ద్వారా, పెద్దల ద్వారా, వారి ద్వారా సమాధానం కలిగిద్ది అనుకుంటే వారే తగలబడుతుండే. ఇంకెవరి ద్వారా సమాధానం కలిగేది? నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు సంపూర్ణ సమాధానమును కలగ చేయబోతున్నావు. అందరి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. యోహాను సువార్త 7:37 చదువుతారు చూడండి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున, అదిగో చూడండి, యేసు నిలిచి, ఆయన నిలిచాడంటే అక్కడ ఒక పర్పస్ ఉంటుంది, ఒక పని ఉంటుంది. యేసు నిలిచి ఏమన్నారండి? ఎవరైనాను దప్పిక కలిగి ఉంటే, దప్పిక కొని ఉంటే నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుడి. పర్ణశాల పండుగ 7 జరుగుతుంది. ఆ పండుగలో యేసుక్రీస్తు ఉన్నారు. చివరి రోజు మహాఘనంగా చేస్తారు ఆ పండుగ. అయితే ప్రేమైన సహోదరులారా, అక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేటి నీళ్ళు అందరూ త్రాగేవారు. ఆ సంవత్సరం కోనేటి నీళ్లు ఎండిపోయి అవకాశం చూసినటువంటి యేసు ప్రభు దాహమని అల్లాడిపోతూ ఉన్నారే ప్రజలని, ఆయన లేచి నిలిచి ఎవరైనా తప్పిక కలిగి ఉంటే రండి నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుడి, దప్పిక తీర్చుకొనుడి. ఏ దాహం తీరుస్తాడు యేసుక్రీస్తు? మనిషి ఏ దప్పిక కలిగి ఉన్నాడు, ఏ దప్పికను మనం తీర్చుకోవాలి? ఆలోచన చేస్తున్నారా? దప్పిక అంటే భౌతికమైన దాహమేనా, భౌతికమైన దప్పికేనా, భౌతికమైన నీళ్లు త్రాగి దప్పిక తీర్చుకోవటమేనా? అదేనా మనం తెలుసుకునేది? ఏమండి ఈ నీళ్ళ గురించి యేసుప్రభు బోధిస్తాడా? ఈ నీళ్ళు అవసరమా మనకి? యేసుప్రభు ద్వారా నీళ్ళు లేవో మనకి? ఏ నీళ్ళను గురించి చెప్తున్నారు యేసుక్రీస్తు అక్కడ? ప్రతి మనిషి ఏమండి పానం చేయవలసింది ఏ నీళ్ళు, త్రాగవలసింది ఏ నీళ్ళు, ఏ దాహం తీర్చుకోవాలి యేసుక్రీస్తులో? ఆ వాక్యాలు కింద వరకు మీరు చదువుకుంటూ వస్తే, నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకొనుడి, లేఖనము నెరవేరునట్లు నా యందు విశ్వాసముంచు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును, జీవజల నదులు పారును, జీవజల నదులు పారును. కిందంటారు, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి యేసు ఈ మాటలు చెప్పెను. ఏ నీళ్ళ గురించి యేసు ప్రభు చెప్తున్నారు? ఆత్మను గూర్చి చెప్తున్నారు. ప్రతి మనిషి పరిశుద్ధాత్మ అనే నీళ్ళ చేత ఆత్మ సంబంధముగా మీ దప్పికను తీర్చుకోవాలి. ప్రార్థన చేస్తున్నారు, తృప్తిలే. దేవుని వాక్యం వింటున్నారు, తృప్తిలే. భక్తి చేస్తున్నారు చాలా చోట్ల, తృప్తిలే. మందిరాలకు వెళ్తున్నారు, తృప్తిలే. దాహం తీర్చబడటం లే. యోహాను సువార్త 4 గమనించినప్పుడు, ఆ 4 కూడా యేసు ప్రభు ఒక మధ్యాహ్న సమయంలో
సమరయ ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఓ బావి దగ్గర యేసుక్రీస్తు కూర్చున్నారు. సరిగ్గా 12 గంటల సమయములో ఆ సమరయ ప్రాంతానికి సంబంధించిన ఒక సహోదరి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఆ బావి దగ్గర నీళ్లు తీసుకొని వెళ్ళడానికి. వినండి, తలలో పైకి లేపి సమరయ స్త్రీ అంటే ఒక వేషం అనుకోబాకండి, ఐదుగురు భర్తలు పెట్టుకున్నారే అనుకోబాకండి, ఉన్నవారు కూడా ఆరో భర్త అంట అనుకోబాకండి. దేవుని వాక్యాన్ని కొంచెం మనం ఆలోచన చేస్తే యేసు ప్రభుకి ఆమెకు ఆ సంభాషణలో వాడిన పదాలు కొన్ని ఉంటాయి. యేసు ప్రభు అడిగారు దాహమునికి కొంచెం నాకు నీళ్ళు ఇవ్వమ్మా అని. ఆమె అంటారు మీరు యూదులు, మేము సమరయ్యలో, మాతో మీకు సాంగత్యం లేదే అన్నారు. యేసయ్య అంటారు దాహమునకు నీళ్ళు అడుగుతున్న ఆ వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకొని ఉంటే ఆ వ్యక్తినే నీవు నీళ్ళు అడుగుతావు, ఆయనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే అది నీలో నీటి బుగ్గగా మార్చబడుతుంది, మరెన్నడూ నీవు దప్పిక కొనవు. ఇది ఈ బావి నీళ్లు త్రాగుతున్నావు, నీ దప్పిక తీరిందా? ఈ బావి నీళ్లు త్రాగుతున్నావు, దప్పిక తీరిందా? ఆ ఇది మా యాకోబు బావి. వాస్తవమే, పురాతన మందిరాలే, పురాతన సంఘాలే, పురాతన పరిచర్యే, పురాతన సంఘాల్లోనే ఉన్నావు, పురాతన మందిరాల్లోనే ఉన్నావు, పురాతన భక్తి చేస్తున్నావు, మంచిదే, కానీ ఒక సంతృప్తి ఉందా? బైబిల్ చదువుతున్నావు, వాక్యం వింటున్నావు, తృప్తి ఉందా? లేదయ్యా, నాకు తృప్తి, దాహం తీరలేదు. అది కదా మరి సమస్య. నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే నువ్వు వెన్నడ తప్పిగొనవు, నీ కడుపులో అవి నీటి బొగ్గగా మారిపోతాయి. మరి నాకు ఇవ్వవా అన్నది. మీ ఆయన పిలుసు రాబో, వాడు బయటికి రావాలి, ముందు ఎక్కడ ఉండవు, పిలువని పిలు, ఏ చీకట్లో కూర్చున్నాడో, ఎక్కడ కనపడుకున్నాడో పిలు. నాకు భర్త లేడే, భర్త అంటే ఏలువాడు, ఐదుగురు భర్తలు ఉన్నారు అన్నారు యేసు ప్రభు. దాని అర్థమేంటి తెలుసండి, మనిషిని ఏలుబడి చేస్తున్నటువంటి ఐదు పంచేంద్రియములు, వాటికి లోబడి నీ వ్యక్తి, అవి నీ మీద ఏలుబడి చేస్తున్నాయి. అవి రావాలి బయటికి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే నీళ్ళ చేత నీకు తృప్తి ఉంటుంది. ఓ సరైన మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ప్రభు శరీరాన్ని రక్తాన్ని భుజించి పానం చేయాలి. మచ్చ ముడత డాగు కలంకాలు లేకుండా పరిశుద్ధ సంఘముగా మార్చబడాలి అనే ఆలోచన లేదా? తాను గురించి ఒక భయం లేదా? తాను గురించి ఒక అవగాహన లేదా? ఎంతకాలం ఆచారాల ముసుగుల్లో ఉంటారు, మతకట్ల మధ్యలో నలిగిపోతారు. నీ కులం రేపు నిన్ను రక్షించలే, నీ గ్రామం నిన్ను రక్షించలే, నీ మతకట్లు మిమ్మల్ని రక్షించలేవు. నా సహోదరుడా, కరుణ కలిగిన దేవుడి రాత్రి రమ్మంటున్నాడు, నీ కొరకు నిలిచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అనే నీళ్లను నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ నీళ్లతోనూ బలపడాలి, ఆ నీళ్లతోనూ సంతృప్తి పొందాలి, నీ దోహం తీర్చుకోవాలి, బ్రతుకు మారాలి, ప్రభు రాకడకు నువ్వు సిద్ధపడాలి. సమరయ స్త్రీవలి ఆయనకు సాక్షిగా ఉండాలి. ఆ నీళ్లు పొందుతున్నావా? ఆ నీళ్లు నీవు అనుభవిస్తున్నావా? ఆ పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించాడా? ఆత్మ ఎలా ఉంటుందే, మా సంఘంలో లేదే, మాకు తెలియదే, విన్నారండి? పెట్రోల్ బొంకెళ్ళి, పెట్రోల్ బొంకెళ్ళి, పెట్రోల్ బొంకెళ్ళి ఒక లేకు మంచిది అనుపోయి అయ్యా అనండి, వస్తారా?
పరిశుద్ధాత్మ అనుభవాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెతకావా. పరిశుద్ధాత్మ అనే నీళ్లతో తృప్తి పొందాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం ఆఖరికి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తున్నాం. యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచారు, లేస్తానని ముందే చెప్పారు. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఓ బడాయోడు ఉన్నాడండి, బడాయోడు ఏనండి తలల పైకి లే, బడాయోడు అంటే అంత బడాయి అంటే అదే ఆయన పేరు పేతురు, బడాయి ఎక్కువ. మనోళ్ళలో బడాయి ఉందో లేదో కానీ అందితే మాత్రం జుట్టు పట్టుకుంటాడు ఈ బడాయోడు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటాడు. ఇంకా చెప్పనా ఈ మాటలు మీరు జీవితకాలం అంతా మర్చిపోరు. పొగిడామంటే మాత్రం కొంచెం ఆయన్ని పొగిడామంటే మాత్రం నూనెలో వేసిన పూరిలాగా ఇంతలా ఉబ్బుతాడు. ఆయన ఏం పొగలేదంటే మాత్రం పీట మీద ఏముంటుంది పిండి లేవదు. పొగిడితేనేమో పెళ్లి కోరతాడు, పొగడకపోతేనేమో దినం కోరతాడు. ఆ టైపు బాబాయ్ ఈసారి కిస్మిస్ అంతా మందే బాబాయ్ నీదే, నువ్వు లేకపోతే కిస్మిస్ లేదు బాబాయ్, నువ్వే పెద్దవే మన సంఘంలో కిస్మిస్ మొత్తం నువ్వే చేయాలి బాబాయ్, అది క్రిస్మస్లేండి వాడు అంటే తెలియక కిస్మిస్ అంటున్నాడు. నీదే బాబాయ్ అంటే ఎంత ఖర్చు అయినా నేనే పెట్టుకుంటాను రా అంటాడు. ఆయన గారు కొంచెం పట్టించుకోలేదంటే ఏంటారండి కనబడుని కనబడినట్టుగా ఏనాయకు పలకరించుకుంటూ వెళ్తుంటాడు. ఈసారి నాకు క్రిస్మస్కి ఏం సంబంధం లేదురా, అసలు లేదుగా అంటుంటాడు. అంత ఆయన ఇష్టం. ఇలాంటి వాడిని చూసి వాళ్ళ కూతురు ఇంటికి వెళ్ళి పాడుపడుతుందంట, ఏదో పొగడతలు రాలేదని అల్లి కూర్చోండంట, వాళ్ళ కూతురు పాడుతుందంట పాట. మారాలి మారాలి నీ మనసు మారాలి, నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. వాళ్ళ డాడీని చూసి మారేనంటూ మారేనంటూ గొప్పలు చెబుతావు, ఆ గొప్పలు కాస్త సాగకపోతే గోతిలో పడతావు. మారాలి మా ఈ టైప్ వాళ్ళు ఉన్నట్టుందబ్బా. పేతురు విన్నన్ని పాదలు విన్నాడు, వెనక మీద అందరూ చూసి అబ్బాయ్ నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నా. ఇది యేసుప్రభు మృతులో తిరిగి లేచిన తర్వాత ఏం చేసిన ఘనకార్యం, చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నా, మిమ్మల్ని రమ్మని నేను అడగను, వస్తానంటే కాదు అన్నాం. ఏం టూ గేమ్స్ ఆడుతున్నారు చూసారా, రమ్మని అడగడంట వస్తానంటే కాదు అన్నంట. ఆఫర్ వచ్చింది మొత్తం మీద ఏడుగురు అంటారు పెద్దనియో పెద్దనియా నీ పార్టీలనే మేమంతా పద తాను జడ్డ కోతి వనమంత జడగొట్టినట్టు మొత్తం వెళ్ళారు. వేస్తున్నారు తెస్తున్నారు వేస్తున్నారు తెస్తున్నారు ఏంటిది, సాయంకాలం బయలుదేరి వెళ్ళారు సముద్రానికి వేస్తున్నారు. వేసి తీసి ఒక్క చేప కూడా దొరకట్లేదండి. ఇక తెల్లవారుతుంది, తెల్లవారే సమయంలో ఇక పాడుకుంటూ కూర్చున్నారు. పాడండమ్మా, నేను విమర్శించట్లేదండి, పితరులు పాడుకున్న పాటే. రాత్రంతా యో శ్రమ పడినా రాలేదు ప్రభు, మంచి పాటే నేను కాదంటలా. ఈ సందర్భానికి వాళ్ళు హుషారుగా పాడతారు, చేపలు దొరికితే బాగా పాడేవాళ్ళే. ప్రభో జయము యేసు ప్రభు సముద్ర తీరమున నిలిచి ఉండెను. అలే చెప్పండి గట్టిగా, ఎన్నో వాక్యం 21:4 యేసయ్య సముద్ర తీరాన నిలిచి ఉన్నాడు. యేసయ్య పలకరింపు చూడండి, వాస్తవానికి వినండి, ఆత్మీయతలో వెనకబడిపోయిన వ్యక్తుల్ని ఇప్పుడు యేసు ప్రభు
ఏమని పిలవాలి? ఉద్రేకంతో, ఉద్రేకంతో పిలవాలి, కోపంతో పిలవాలి. ఓరే పేతురా, ఒకవేళ పేతురు కినపడకపోయినా, ఒరి యోహాను నీకేనా బుద్ధి లేదా? తలకాయ లేని వాళ్ళ ఇది మన టైపు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తానంటే మీరే చేపలు పట్టుకుంటున్నారని యేసుప్రభు అనొద్దండి. ఎవరైనా సంఘంలో ఒక వ్యక్తి మందిరానికి రాకుండా ఆగిపోతే ఆ పాస్టర్లో ఏ మహా డిమాండ్ చేస్తారు. ఒక ద్వారము మూయబడితే 7 ద్వారాలు తెరవబడతాడంట. అక్కడ ఉన్నదే 4 ద్వారాలు. ఎగస్టాలు ఎక్కువ కాకపోతే ఎందుకు ఉన్న 4 గొర్రెలను శుభ్రంగా పెంచుకోకుండా ఈ ఎగస్టాలు ఎందుకు? ఏంటన్నయ్యా మందిరానికి రావట్లేదు, ఆగిపోయావు, ఏంటన్నయ్యా ఏంటి సమస్య ఏంటో చెప్పన్నయ్యా, ప్రార్థన చేస్తాను అంటే ఒక మాట పలకరిస్తే అయిపోయిందిగా. ఆయన మూడాళ్ళు రావాలి రాకపోయినా మా పాస్టర్ పట్టించుకోలేదు అనుకుంటున్నాడు. ఓ ఫోన్ చేసి ఏంటన్నయ్యా రాలేదంటే అయిపోయిందిగా. దానికి డిమాండ్ సేవా దర్శనం పిలుపు ఉన్నాడు. గొర్రెల విలువ తెలిసిన వాడు గొర్రెలను బాగొట్టుకోడు. గొర్రెల విలువ తెలిసిన వాడు గొర్రెలను బాగొట్టుకోడు. ఆ గొర్రె కొరకు ప్రాణం పెడతాడు, ఆ గొర్రె కొరకు శ్రద్ధ తీసుకుంటాడు. ఆ గొర్రె ఏ గొర్రె అనుకున్నావు? దావీదుతో అంటాడండి ప్రవక్త నాతాను, ఆ యజమాను గోరు ముద్రలు తినే గొర్రె అది, యజమాను గుండెలను హత్తుకునే గొర్రె అది, కవిగిల్లో ఉండే గొర్రె అది. దానికోసం తిండు. ఆ పిలుపు దర్శనం ప్రతిష్ట గల దైవ సేవకులు యేసు ప్రభువులే సంఘం కొరకు ప్రాణం పెడతాడు, గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎదుటివానికి వెలుగునివ్వటానికి తరిగిపోయి ఒక క్రొవ్వొత్తిలాగా మారిపోతాడు. తప్పిపోయారే అనుకోండి, తప్పిపోయారే అనుకో, ఆగిపోయారనుకో, వెనకబడిపోయారు, తెలియక ప్రవర్తించారు. ఇప్పుడు ఏం చేయాలి? యేసు ప్రభు చూడండి ఆయన పలకరింపు ఎలా ఉందో, ఆయన సముద్ర తీరాన ఎప్పుడు నిలబడ్డారో, ఎప్పుడు నిలబడ్డారో, ఎప్పుడు వచ్చారో లేదు కానీ తెల్లవారుచుండగా ఆయన సముద్ర తీరాన్ని నిలిచి ఉన్నాడు. ఆయన నిలిచి ఉండి ఏముందో చూడండి, నా పిల్లలారా, ఎంత చక్కని పలకరి, నా పిల్లలారా, భుజించుటకు ఏమైనా మీ అంత ఉన్నదా? నన్ను కాదని వెళ్ళారుగా, మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తారని చెప్తే మీరేమో మరలా సముద్రంలో వలలు వేశారు. ఏమైనా ఉందో? వారు మా యొక్క ఏమీ లే, చేతులు పైకెత్తారు, చేతులు పైకెత్తారు. అయితే ఆ ధోని కుడి ప్రక్కన వలవేయండి, విస్తారమైన చేపలు దొరికాయి. ఆ అధ్యాయంలో చదువుకుంటానండి, వారు దరికి లాగి వచ్చేసరికే వారు పట్టినటువంటి చేపలు కాదు, అప్పటికే ఏసయ్య నిప్పుల మీద కొన్ని చేపల్ని కాల్చిపెట్టాడు. ఆత్మీయతలో వెనకబడిన వ్యక్తుల్ని ఉజ్జీవపరచాలని ఏసయ్య నిలిచి ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తాలని, బలహీనులను బలపరచాలని. ఒకవేళ ఆత్మీయతలో కృంగిపోయావేమో, దారి తప్పి తిరుగుతున్నావేమో, ఆత్మీయతలో వెనకబడిపోయారేమో, క్రైస్తవయమో చల్లారిపోయారా, ఉజ్జీవం ఆగిపోయిందా, కర్తవ్యాన్ని లక్ష్యాన్ని ప్రక్కన పెట్టి మరలా భౌతికమైన శరీరమైన కార్యాల కొరకు వెళ్తున్నారా? ఏసయ్య మీ కొరకు నిలిచి ఉన్నాడు. ఏసయ్య ఈ రాత్రి మీ కొరకు నిలిచి ఉన్నాడు. నీ పక్షముగా నిలిచే దేవుడు, నీ కొరకు అంత వరకు నిలిచే దేవుడు. పడిపోయిన వ్యక్తిని కొరకు ఎవరు నిలబడలేదండి, తను నమ్మిన వ్యక్తులు ప్రకత్రవలు వెళ్ళారు. ఒక మంచి సమరయుడవలే నిలిచి పరామర్శించాడు. అంతం వరకు స్టెపెన్ కొరకు నిలిచి నిత్యత్వంలో కూడా ఆయన్ని చేర్చుకుంటూ ఉన్నాడు. నిలిచి ఉన్న దేవుణ్ణి ఈ రాత్రి కలిగి ఉండండి. ఆయన నిలిచి ఉన్నప్పుడే స్పందించండి. ఆయన నిలిచి ఉండటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో
మీతో పంచుకున్నాము. మీ ఆత్మీయ నేత్రాలను తెరవటమే కాదు, సమాధాన స్థితిలో మిమ్మల్ని ఉంచటమే కాదు, పరిశుద్ధాత్మ అనే నీళ్ళిచ్చి మిమ్మల్ని తృప్తిపరచటమే కాదు, ఆత్మీయతలో వెనకబడిపోయి దారి తప్పి తిరుగుతున్న గొర్రెల వలె మార్చబడి నడిపించబడుతూ ఉన్నారేమో. యేసయ్య నీ కొరకు నిలిచి ఉన్నాడు, యేసు నీ కొరకు నిలిచి ఉన్నాడు. యేసులో మీ జీవితాలను స్థిరపరచుకోండి. మీ ప్రాంతాల్లో చక్కని ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, సంఘ సభ్యత్వం కలిగి ఉండండి, సమర్పణ గల సేవకుల చేత నడిపించబడండి, మరింతగా క్రైస్తవ్యంలో ఉజ్జీవించబడండి. మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభు అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ప్రేమస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, రాత్రి తండ్రి మీ దాసుని మీరు నిలబెట్టి మా హృదయాన్ని తెరిచి మా మనోనేత్రాలు వెలిగించి క్రీస్తులో ఉన్నటువంటి మహదైశ్వర్యాన్ని మేము రుచి చూసిన వాళ్ళమై రాత్రి మా మనోనేత్రాలు తెరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి. పరిశుద్ధుల మధ్యలో దాగి ఉన్నటువంటి మహత్తరమైన మీ ఆశీర్వాదమును, మహత్తరమైనటువంటి మీ శక్తిని, మహత్తరమైనటువంటి మీ పునరుద్ధానపు అనుభూతిని, ప్రభావాన్ని మేము అలంకరించుకుని ధరించుకున్న వారమై మీ ఎదుట సాగిపోవటానికి మా మనోనేత్రాలు తెరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అద్భుతమైనటువంటి మీ ప్రణాళిక మీ దాసుల ద్వారా ఈ ప్రకాశం చిల్ల అంతా కూడా నెరవేర్చబడేటట్లుగా మీరు కార్యాలు జరిగించి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రీ. అందరూ ఆమెను చెప్తాం ఆమేన్.